పవన్ కళ్యాణ్ ఆశయాల సాధన కోసం పాటు పాడుతున్న జనసైనికులు జనసేవకులు కోనసీమలో జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటనలో భాగంగా రావులపాలెం మండలం ఈతకోటలో ఆయనకు ఘన స్వాగతం లభించింది ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల లక్ష్మి దుర్గేష్ కొత్తపేట నియోజకవర్గ బండారు శ్రీనివాస్ జిల్లా పార్టీ నేతలు శ్రేణులతో కలిసి స్వాగతం పలికారు మత్స్యకారుల సమస్యలపై వారితో చర్చించేందుకు అమలాపురం పార్లమెంట్ పరిధిలోని గన్నవరం రాజోలు అంతర్వేది పర్యటనలో భాగంగా మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో నాదండ్ల మనోహర్ పర్యటించారు మిత్రపక్షమైన బీజేపీ నేత గండ్రోత్తు వీర స్వగృహం వద్ద అమలాపురం పార్లమెంట్ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నందం శ్రీలక్ష్మి బీజేపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికి దుస్సారని కప్పి బిఘ్నేశ్వరం చిత్రపటాన్ని ఆయనకు అందజేశారు జనసేన వీర మహిళా గండ్రోత్ అరుణ ఆధ్వర్యంలో జనసేన నేతకు హారతిని ఇచ్చారు అనంతరం జనసేన పార్టీ గ్రామ నాయకులు ఎర్రంచెట్టి రామ్మోహన్ రావు ఇంటి వద్ద మండల పార్టీ అధ్యక్షుడు తోటా స్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాదెండ్ల పలువురికి పార్టీ కండువాలు కప్పి పార్టీలకు ఆహ్వానించారు ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు రెండు వేల ఇరవై నాలుగు విజయమే లక్ష్యంగా ఇరు పార్టీలు నాయకులు కలిసికట్టుగా పనిచేయారన్నారు ఈ కార్యక్రమంలో డిఎంఆర్ శేఖర్ పాటన్శెట్టి సురిచంద్ర పితాని బాలకృష్ణ పంతం నానాజీ అత్తి సత్యనారాయణ వై శ్రీనివాస్ వీరమహిళలు గంటా స్వరూపారాణి మాకినేడి శేషకుమారి తదితరులు పాల్గొన్నారు